టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రాణహాని ఉందా? టీడీపీ అధినేతకు ప్రాణహాని ఉంది అంటూ టీడీపీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు. ఈ కేసును విచారించడం కోసం సుప్రీంకోర్టు నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చిన లూథ్రా కూడా అదే మాటలు చెప్తున్నారు. ఆయనకి ప్రాణహాని ఉంది కాబట్టి రాజమండ్రి జైలు నుంచి ఆయన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది అడ్వకేట్ చెప్తున్న మాట. ఆయనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలోనే, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆయనకి ప్రత్యేకమైన సెక్యూరిటీ కల్పించింది. ఇటీవల ఆయనకు సంబంధించిన ప్రాణహానికి సంబంధించిన ఫిర్యాదులు మళ్ళీ వచ్చిన నేపథ్యంలో ఆ సెక్యూరిటీని మరింత పెంచారు, ఆయనకున్న కమాండర్ సంఖ్యను పెంచారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఆయనకి ఆయన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని. అంత సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని సాధారణ ఖైదీలు ఉండే జైల్లో ఉంచడం సరైంది కాదు, అక్కడ ఇంకా ప్రమాదం ఉండే పరిస్థితి ఉంటుంది అనేది లూత్రా చేస్తున్న వాదనలు. అంతేకాదు, ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్తున్న మాట కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు ప్రమాదం ఉంది అని. తెలుగుదేశం పార్టీ శ్రేణులు వర్రి అవుతున్నారు టీడీపీ అధినేతకు సంబంధించిన ప్రాణహాని గురించి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా యాక్టివ్గా ఈ ఇష్యూస్ పైన స్పందిస్తోంది. రాజమండ్రి జైలు పరిసరాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. ఆయన వీవీఐపీగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి, దేశంలోనే ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరు. సో ఆయన సెక్యూరిటీ దృష్ట్యా అక్కడ ఏర్పాట్లు చేయాలి అంటూ డీజీపీ కొద్దిసేపటి క్రితం అక్కడ జిల్లా కలెక్టర్కు ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోర్టులో ఈరోజు ఈ పర్టికులర్ అంశానికి సంబంధించిన కేసు విచారణ ఉన్న నేపథ్యంలో కోర్టుకు ప్రభుత్వం చెప్పడానికి సంబంధించి, ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ కోసం మీరేం చేశారు అంటే చెప్పడానికి సంబంధించిన గ్రౌండ్ ప్రభుత్వం వైపు నుంచి ప్రిపేర్ అవుతోంది. అది డీజీపీ ఆదేశాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. డీజీపీ అక్కడ పోలీస్ అధికారులని, జిల్లా కలెక్టర్ని ఆదేశించడం, అక్కడ సెక్యూరిటీ పెంచడం చెప్పడం, సెక్యూరిటీ పెంచడానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా చేశారు. ఇవి కోర్టులో ప్రభుత్వం చెప్పే పరిస్థితి ఉంటుంది సెక్యూరిటీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు తీసుకున్నాము అనే విషయాన్ని. అయితే సెక్యూరిటీ రీజన్ చెప్పి ఆయన్ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి ఓ ప్రైవేట్ హౌస్లోనో లేకపోతే గెస్ట్ హౌస్లోనో ఉంచడానికి సంబంధించిన ఏర్పాటు చేస్తే బాగుంటుంది, కాస్త ఆయన హెల్త్ రీజన్స్ కూడా పట్టించుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన లాయర్లు చెప్తున్నమాట. అంతేకాదు, గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని కూడా ఉదాహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో రాజకీయ కారణాలతో కొంతమంది వ్యక్తులు జైలు లోపలే హత్యలు గావించబడ్డారనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కోట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మొద్దుసీను జైల్లో హత్యకు గురయ్యారు. జైల్లో హై సెక్యూరిటీ జోన్గా పరిగణిస్తూ ఉంటారు. అటువంటి హై సెక్యూరిటీ జోన్లో నిత్యం పోలీస్ పహారాలో సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో ఓ ఖైదీ హత్యకు గురి కావడం అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మరో ఖైదీ కూడా, ఈ పర్టికులర్ కేసుకు సంబంధించిన మరో ఖైదీ కూడా జైల్లో హత్యకు గురయ్యారనే వార్తలున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన భద్రత ప్రమాదంలో ఉంది అని తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట. సో ఈరోజు కోర్టులో విచారణ జరగబోతోంది. ఆయనకు సంబంధించిన ప్రాణహాని, ఆరోగ్యం, ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ, ఈ ఇష్యూల్ని బేస్ చేసుకుని ఆయన్ని రాజమండ్రి జైలు నుంచి బయటకు తరలిస్తారు అనే ఆశాభావాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. సో ప్రాణహానికి సంబంధించి లూత్రా చేస్తున్న ఆరోపణలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆందోళనను కోర్టు ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.